साक्षात् జగదంబైనా సరే ఆశీర్వదించాలంటే ఆ ఆశీర్వదించిన ఆశీర్వచనం ఫలించాలంటే ఈ లోకంలో అతన్ని కన్న తల్లి ముందు ఆశీర్వదించి ఉండాలని శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ప్రతి తల్లి కూడా ఇదిగో ఈ రోజున అలా అక్షతని వేసి ఆశీర్వదించాలి ఈ పండుగే కాదు ప్రతి పర్వదినం రోజున ఇలా తల్లి ఆశీర్వచనం చేయాలి చేశాక పిల్లవానికి దృష్టి దోషం తొలగేందుకు చక్కని నీరాజనాన్ని అలా కర్పూరాన్ని వెలిగించి పూర్తిగా ముఖం నిండుగా తిప్పాలి అలా అయిన తర్వాత తనకున్న సంతానం అందరిని అలా ఎత్తు పీటల మీద కూర్చోబెట్టి నువ్వుల నూనెనే బలంగా మొత్తం శరీర భాగాలు అన్నిటికీ తల్లి మాత్రమే రాయాలి దీని వల్ల ఏంటి ప్రయోజనం అనిపిస్తుంది మనకి తల్లి అలా నూనెని ఒంటి నిండుగా రాస్తుంటే పిల్లవానికి గాని పిల్లకి గాని ఎక్కడైనా శరీరం మీద దద్దులు ఉన్నాయా పొక్కులు ఉన్నాయా మచ్చలు ఉన్నాయా గడ్డలు ఏమైనా పెరుగుతున్నాయా పుట్టుమచ్చల్లో ఏదైనా మార్పు కనిపిస్తుందా వంటివన్నీ తెలుస్తాయి పురుషుడు బలంగా రాయగలిగినప్పటికీ కూడా పురుషుని కంటే కూడా తల్లికే ఆ విధమైనటువంటి దృష్టి ఉంటుంది పురుషునికి పనైపోతే సారనే ఆలోచన ఉంటుంది కాబట్టి తల్లే ఈ నూనెని రాయాలి అని చెప్పారు ఒళ్ళంతా అలా రాసేస్తే తల్లి ప్రతి అవయవాన్ని అలా సన్ననైనటువంటి సూక్ష్మ దృష్టితో చూడగలిగే అవకాశం ఉంటుందన్నమాట ఇలా అయిపోయిన తర్వాత ఓ ముప్పావు గంట ఆ నూనెతో నాననియ్యాలి బాగా నాననియ్యాలి ఎక్కడైనా తలుపు గడియ కానీ మరోటి కానీ మరోటి కానీ బిగిసిపోతే మనం ఏం చేస్తున్నాం ఒక కందెనని నూనె బుట్టుని వేసి కాసేపు అలా ఉంచి అది మెత్తబడ్డాక అప్పుడు కదా తలుపుని తీస్తున్నాం అలాగే శరీరం నిండుగా కానీ నూనెని అలా రాసి ముప్పావు గంట సేపు నాననిచ్చినట్టయితే నూనెతో శరీరానికి ఉండేటటువంటి రోమరంధ్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రతి వెండ్రుక కింద ఉండే సన్నని గొయ్యిలాంటిది ఏదుందో దాంట్లో ఉండేటటువంటి మట్టి మనం మార్గం వెంట వెడుతున్నా వస్తున్నా పడ్డటువంటి కారణంగా ఆ మట్టి మొత్తం ఈ నూనెకి మెత్తబడుతుంది ఆ తర్వాత ఈ ముప్పావు గంట సమయంలోనూ మంచి కథలని నీతి కథలని చెప్తూ పిల్లలకి జాగర్తగా తల్లి ఆ కథలని వినడాన్ని అలవాటు చేస్తే తల్లి మాటని వినే అవకాశం పిల్లలకు వస్తుంది మంచి సమయం అది వాడు నూనె రాసుకున్నాడు కాబట్టి ఎటు వెళ్ళలేడు తల్లి కథ చెప్తోంది కాబట్టి తల్లి ముఖంలోకి అలా చూస్తూ కూర్చుంటాడు కూడా తల్లి పిల్లల అనుబంధం పెరిగేటటువంటి సందర్భాలు ఇవన్నీ అలా ముప్పావు గంట సేపు నానిన తర్వాత సున్నిపిండి తీసుకుని బలంగా రుద్దుతుంది తల్లి రుద్ది తీరాలి అలా బలంగా రుద్దడం దేనికి ఎక్కడైనా శరీరంలో ఉండేటటువంటి రక్తనాళాలు కేశనాళాలు అంటారంటే మన తల మీద వెండ్రుక ఎంత సూక్ష్మంగా కనిపించి కనిపించకుండా ఉంటుందో అట్లా ఉండేటటువంటి శరీరంలో ఉండే రక్తనాళాల లోపలి గోడల్లో ఎక్కడైనా రక్తం ప్రవహించకుండా ఆగి ఉండి ఉంటే బలంగా ఈ తల్లి ఇలా నలుస్తూ ఉన్నటువంటి కారణంగా ఖచ్చితంగా రక్త నాళపు లోపలి గోడల్లో ఆగిన రక్తం వెంటనే కదులుతుంది ప్రవాహం సక్రమంగా సాగుతుంది అలా సాగేటటువంటి విధానం కేవలం నలుగు పిండి వల్ల ఏర్పాటవుతుంది మూడో విశేషం ఏంటంటే నలుగుని ఎలా పెట్టగానే ఇందాక ప్రతిరోమం కింద ఉండే చిన్న గోతిలో కొన్ని కోట్ల రోమరంధ్రాలు ఉంటాయి శరీరానికి అక్కడ దాగి ఉన్నా అక్కడ నిలిచి ఉన్నా మెత్తబడి నూనె కారణంగా మెత్తబడి ఉన్న మట్టి మొత్తం అంతా కూడా ఈ నలుగు పెట్టినటువంటి కారణంగా పూర్తిగా ముద్దలా ఈతలకు వస్తుంది ఓ ఊరు మనం వెళ్ళేటటువంటి సందర్భంలో ఇంట్లో ఉండేటటువంటి తలుపుల్ని కిటికీలని అన్నీ మూసి వెళ్ళినట్టయితే ఓ వారం రోజుల తర్వాత వచ్చి ఒక్కసారి ఆ కిటికీలని తలుపుల్ని తెరిచినట్లయితే
ఇంట్లో ఉండేటటువంటి ఒక మాగుడు వాసన వారం రోజుల పాటు వాడని కారణంగా గాలి చొరని కారణంగా ఉండే మాగుడు వాసన ఎలా అయితే తలుపులు తీయగానే కాసేపటికి తొలగిపోతుందో అలా ఈ రోమ రంధ్రాల్లో చేరినటువంటి మట్టి మొత్తం అలా తొలగిపోయిన తర్వాత ప్రతి పిల్లవానికి ప్రతి పిల్లకి శరీరం నుండి స్వేదం చెమట తొలగిస్తుంది ప్రత్యక్షంగా కనిపించే సత్యం ఇది అంటే లోపల హానిని కలిగించడానికి సిద్ధమైనటువంటి ఏ క్రిములు ఉన్నాయో ఆ క్రిములన్నీ కూడా లోపల మెల్లగా ఎదగడానికి వీలైనటువంటి కాలంలో ఏ విధంగా నలుగుని మనం పెట్టగానే ఆ హానికారక క్రిములు పుట్టడానికి కారణమైనటువంటి ఏదుందో దుష్పదార్థం అదంతా స్వేద రూపంగా చెమట రూపంగా ఈ మొత్తం శరీరంలో ఉండే అన్ని కోట్ల రోమరంధ్రాల నుండి బయటకు వస్తుంది అంటే ఓ పర్వదినన్నాడు నలుగు పెట్టి స్నానాన్ని చేయడానికి ఏర్పాటు చేయడము అంటే పిల్లలకి రాబోయేటటువంటి వ్యాధుల్ని తల్లి నివారించడము అని అర్థం అలా పూర్తిగా చేసేసిన తర్వాత తలకి కుంకుడుకాయల్ని గట్టిగా అలా కొట్టి ఆ కొట్టినటువంటి కుంకుడుకాయల్ని ఒక మాదిరిగా వేడిగా ఉండేటటువంటి నీళ్లలో వేసి గట్టిగా పిసికి కుంకుడు పులుసును చేయాలి ఆ కుంకుడు పులుసుని తలకి పెట్టి గట్టిగా అదిమి రుద్దినట్లయితే కుంకుడులో ఉండేటటువంటి చేదుతనం కారణంగా తలలో ఈపెలు కానీ పేలు కానీ చుండ్రు కానీ తామర కానీ ఏవి వచ్చే అవకాశం ఉండనే ఉండదు బలంగా తలని రుద్ది తల్లి స్నానాన్ని చేయించేటటువంటి కారణంగా చెప్పలేనటువంటి విశ్రాంతి శరీరాన్ని పొంది వెంటనే పిల్లలకి నిద్రొచ్చేటటువంటి అవకాశం వస్తుంది పిల్లలు సుఖనిద్ర చేయాలి అంటే చక్కటి నిద్రని పోవాలి అంటే ఈ విధంగా తలంటుని చేయాలి తలంటు పొయ్యాలి అని శాస్త్రం చెప్పినటువంటి మాట అంచేతనే దీన్ని అభ్యంగ స్నానము అన్నారు అభి అంగ అంటే సర్వాంగాలకి స్నానం చేయడం అని అర్థం అభ్యంగన స్నానం అనే మాట తప్పు అభ్యంగ స్నానం అనే మాట మాత్రమే నిజమైంది ఇక్కడ మరో విశేషం కూడా ఉంది వీళ్ళకి ఈ విధంగా అభ్యంగ స్నానాన్ని తల్లి చేయించేటటువంటి సందర్భంలో బాగా ఎక్కడైనా సరే ఆనప అంటారు దాన్నే స్వర అంటారు ఆ స్వరకి సంబంధించిన ఆనపకి సంబంధించినటువంటి పాదుకానుంటే దాన్ని పెకరించి భ్రామయే స్నానమచ్చేవై ఆనప తీగ ఏదైతే ఉందో దాన్ని ఇలా గిరగిరా తిప్పి దూరంగా పడేయాలి దృష్టి దోషం తీసినట్టు ఇదేమిటి దృష్టి దోషానికి ఏదైనా అనేకమైన పద్ధతులు ఉన్నాయి కానీ స్వర తీగని పెట్టి తీయడం మేము ఎక్కడా వినలేదని అలాగే ఆముదపు తీగ కానున్నట్టయితే దాంతో కూడా దృష్టి దోషాన్ని తీసేయాలి అని శాస్త్రం చెప్పిన మాట ఏమిటి దీనిలో అర్థం అంటే ఓ వ్యక్తి ఈ ఆశ్వేజ మాసం ఇదిగో ఈ దీపావళి అయిపోయిన తర్వాత కార్తీక మాసం వస్తుంది ఆ కార్తీక మాసం మొత్తం అంతా కూడా నువ్వు ఏ విధంగానూ ఆముదాన్ని వాడకూడదు కడుపు శుభ్రపడడానికి అలాగే ఏ విధంగానూ స్వర అంటే ఆనపకాయని కూడా ఆహార పదార్థాల్లో వాడకూడదు ఆహార పదార్థాల్లో ఆనపని వాడినట్టయితే చలితో పాటు మంచు రాబోయేటటువంటి కార్తీక మాసంలో జలుబు వస్తుంది శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి ఇంతకుముందే అట్లాంటి వ్యాధి కానీ ఉంటే అది మరింతగా పైకొచ్చేటటువంటి అవకాశం అధికమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని వాడద్దు అని చెప్పడానికి సంకేతం ఇది ఇంకో విశేషం ఏమిటంటే ఆముదాన్ని కానీ తాగినట్టయితే కడుపుని శుభ్రపరుస్తుందనే మాట నిజమే అయినా ఈ కార్తీకల్లో కానీ ఆముదాన్ని తాగినట్లయితే శరీరంలో వ్యక్తికి ఆనందాన్ని వ్యక్తికి శక్తిని కలిగించే లవణాలన్నీ పోయి వ్యక్తి నీరసపడిపోయి వ్యాధిగ్రస్తుడవుతాడు కాబట్టి ఆముదాన్ని కూడా వాడద్దని తెలియచేయడానికి ఈ పిల్లవాడు తెలుసుకోవడానికి లేదా ఈ పిల్ల అర్థం చేసుకోవడానికి భ్రామయే స్నానమచ్చేవై నరకస్య క్షయాయ హి అని చెప్తుంది శాస్త్రం ఇంతటి ఆరోగ్య రహస్యం దీంట్లో కనిపిస్తూ ఉంటుంది ఇలా పూర్తిగా దృష్టిదోషాన్ని తీసేసి సంపూర్ణమైన తరంటు స్నానాన్ని అందరూ ముగించిన తర్వాత
పిల్లలందరినీ కూడా ఆ కుటుంబంలో పెద్ద అయినటువంటి ఆయన తన భార్యతో కలిసి దైవ మందిరం దగ్గరికి రావాలి అని చెప్పాలి. అందరూ ఇంట్లో ఉండేటటువంటి దైవ మందిరం దగ్గరికి రావాలి. ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అన్ని మట్టి ప్రమిదలను తీసుకుని వాటిలో ఆవునేతిని కానీ అంత ఆర్థికమైన స్తోమత కానీ ఇష్టం కానీ లేకపోయినట్లయితే నువ్వుల నూనెని కానీ పోసి ఒత్తి వేసి ఒక్కొక్కరి ముందు ఒక్కొక్క దీపాన్ని ఏర్పాటు చేసి అప్పుడే వెలిగించకుండా ఆ పక్కన ఒక పెద్దదైనటువంటి ప్రమిదలో ఇలాగే నూనెని కానీ లేదా అవకాశం ఉంటే ఆవునే ముందు కాబట్టి ఆవునెత్తిని కానీ పోసి వట్టిని వేసి అలా ఉంచాలి. అప్పుడు ఇంట్లో అందరికంటే పెద్దైనటువంటి ఆయన ఇటుగోరా దీపాన్ని వెలిగిస్తున్నాను, ఈయనెవరో తెలిసిన మన ముత్తాతర ఎంతో కష్టపడి ఉన్నటువంటి చిన్న పొలాన్ని రాత్రి పగలు అనకుండా చీకట్లో పగలు రాత్రి సాయంత్రం మధ్యాహ్నం అంత దూరం వెళ్ళి అలా వ్యవసాయాన్ని చేస్తూ 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 విపరీతమైనటువంటి శ్రమకి గురై ఇదిగో 10 ఎకరాల పొలాన్ని కొనగలిగాడు. అంచేత ఆయన పేరిట ఆయన మనకి ఆ విధంగా పొలాన్ని కొన్నాడు కాబట్టే ఈవేళ మనం సుఖంగా ఉండగలిగాం. అందుకని ఆయన పేరిట కృతజ్ఞతాపూర్వకంగా దీపాన్ని నేను వెలిగిస్తున్నానని ముందు కుటుంబపు పెద్ద ఓ దీపాన్ని వెలిగించాలి, అది దైవం దగ్గర ఉంచాలి. ఆ తర్వాత తన భార్యని చూపిస్తూ ఈ ముత్తాతకి కొడుకైనటువంటి తాత గురించి మళ్ళీ ఈయనే చెప్తూ ఈయన జీవితంలో చాలా శ్రమపడ్డాడు, ఏదో 10 రూపాయలు సంపాదించుకుని ఎవడో ఒకడికి ఇస్తే వాడు వంచన చేస్తే జీవితం అంతా ఆ మనోబాధతోనే ఉండిపోయి నేను నా పిల్లలకి అన్యాయం చేశారనే దుఃఖంతో మరణించాడురా. కానీ ఆయన చేసినటువంటి ఆ బాధని మనం మళ్ళీ పడకుండా ఉండేలా ఆశీర్వచనాన్ని పైలోకరి నుంచి ఇయ్యాలి అంటేను ఆ ఉన్నటువంటి ఆస్తిని కొంతైనా మనకి నిలబెట్టిన కారణంగా ఈవేళ మనం జీవితంలో సుఖంగా జీవిస్తున్నామంటేను ఆయనకే కృతజ్ఞతాపూర్వకంగా దీపాన్ని వెలిగించాలని అదిగో ఆ తాత యొక్క పేరిట కృతజ్ఞతాపూర్వకంగా మరో దీపాన్ని వెలిగింపచేయాలి. అలాగే మరణించి కానీ ఉన్నట్టయితే తండ్రి పేరిట, మరణించి కానీ ఉన్నట్టయితే తల్లి పేరిట, అలాగే మనకి 4 రాళ్ళు సంపాదించుకునేందుకు కలిగినటువంటి సంపాదించుకునేందుకు అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏ మహానుభావులైన గురువులు ఉన్నారో ఆ గురువుల్ని వర్ణిస్తూ ఆ గురువుగారు నాకు ఇది చెప్పారు, ఈ గురువుగారు ఈ మంత్రోపదేశం చేశారు, ఈ గురువుగారు ఈ విషయం నాకు చెప్పారు అని ఎందరు గురువుల దగ్గర తాను చదువుకుని ఈ స్థాయికి వచ్చాడో ఆ గురువులందరి పేర్లని స్మరిస్తూ వాళ్ళు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక్కొక్క దీపం చుప్పను వెలిగింప చేయాలి మొత్తం కుటుంబ సభ్యులందరితో. ఇంకో అతి ముఖ్యమైన విశేషం ఏంటంటే ఎవరైతే కుటుంబం మొత్తం మనది చితికిపోతూ ఉన్నటువంటి దశలో నువ్వేం పరాలదయ్యా నేనున్నాను కదా దుఃఖపడకని చెప్పి ఆపన్న హస్తాన్ని ఇచ్చి పైకి మన కుటుంబాన్ని ఉద్ధరించారో అటువంటి శ్రేయోభిలాషి అయినటువంటి మహానుభావుని పేరిట మరో దీపాన్ని వెలిగించాలి. ఏ అగ్ని దగ్ధ ఏ నగ్ని దగ్ధ ఏవా జాతాక్కులే మమ, ఎవరైనా మా కుటుంబంలో అగ్ని కారణంగా అంటే నిప్పు అంటుకుని మరణించిన లేక ఎవరైనా మా ఇంట్లో అకస్మాత్తుగా మూర్ఛ లేదా పిచ్చి లేదా మరేదైనా వచ్చి స్మారకం అంటే ఏ విధమైన స్మృతి లేకుండా ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండా ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళిపోయి 12 సంవత్సరాలు కనిపించకపోయినా వాళ్ళ పేరిట దీపాన్ని వెలిగిస్తూ మీరు ఈ దీపకాంతిలో పితృలోకానికి వెళుదురుగా కానీ బాధపడుతూ నమస్కరిస్తూ మరో దీపాన్ని వెలిగించాలి. ఇలా ఇందరికీ కృతజ్ఞతాపూర్వకంగా దీపాలన్నింటినీ వెలిగించి పెద్దదైనటువంటి ఒక ప్రమిద పక్కన పెట్టుకున్నామని అనుకున్నాం కదా, అది విష్ణు దీపం, దాన్నే సాక్షి దీపం అంటారు. ఓ శ్రీహరి, ఇందరికీ కృతజ్ఞతని నేను చెల్లిస్తూ స్వయంగా దీపాలను వెలిగించానయ్యా, ఈ అన్నిటినీ నేను వెలిగించానని సాక్షిగా నిన్ను ఇక్కడ ఉంచుతూ సాక్షి దీపంగా వెలిగిస్తున్నానని చెప్పి ఈ సాక్షి దీపం ఏదైతే ఉందో దీన్ని సమీపంలో ఉండేటటువంటి దేవాలయానికి సమర్పించాలి. దీప ఆవళి అంటే
ఇలా ఇంట్లో అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా దీపాలను వెలిగించినప్పుడు ఏ సాక్షి దీపంగా ఒక దీపం వెలిగింపబడిందో అలాంటి సాక్షి దీపం దేవాలయానికి ఇస్తే అది ఒక దీపం. ఆ దేవాలయం చుట్టూరా ఎన్ని ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అందరూ ఇలా వెలిగించి సాక్షి దీపాలని దేవాలయం నిండుగా ఏర్పాటు చేస్తే అటువంటి దీపాల ఆవళి సమూహం ఏదో అదిగో అది దీపావళి తప్ప జంతువు చచ్చాకొచ్చేటటువంటి కొవ్వుతో వెలిగించే కొవ్వు వచ్చేదిందో అది దీపం కాదు కాబోదు కా నేరదు పరమ అపచారం ఏమాత్రం సరి కాదు. చక్కనైనటువంటి దీపాలను వెలిగించాలి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి రహస్యం. ప్రతి దాంట్లోనూ ప్రాచీనులు ఏది చెప్పినా ఆరోగ్య రహస్యం ఉంటుంది అని మనవి చేశాను. ఎప్పుడైతే ఈ ఆశ్వేజ అమావాస్య వచ్చిందో ఈ రోజు నుండి కార్తీకం ఆ తర్వాత వచ్చేటటువంటి మాసం రెండు మాసాల్లోనూ చలితో పాటు మెల్లగా మంచు ప్రారంభమవుతుంది. ఆ మంచు చలి ప్రారంభమయ్యే కాలంలో వ్యక్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి క్రిములు కీటకాలు అన్నీ వృద్ధి పొందుతూ ఉంటాయి. ఆ క్రిముల్ని కీటకాలని ఈవేళ మనం ఏదో పొగ వేసి మొత్తానికి వాటిని చంపేస్తున్నాం, అది విధానం కాదు. హత్య చేసిన నేరం వస్తుంది. పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు సృష్టిలోనే ఈ 84 లక్షల జీవరాశులు ఉంటాయి. అంచేత ప్రాచీనులు ఆలోచించి చక్కనైనటువంటి దీపాలని ఇంటి నిండుగా, ఇంటి పెరటి నిండుగా, ఇంటి ముంగిట నిండుగా, మార్గాలకి అటు ఇటు దేవాలయాల్లో, మఠాల్లో, ఉద్యానవనాల్లో, వీధుల్లో, దేవాలయాల్లో అందరూ పెట్టినట్టయితే ఈ హానిని కలిగించడానికి సిద్ధంగా ఉన్న క్రిమికీటకాలు ఈ మంటకి ఆకర్షింపబడి తమంత తామే వచ్చి ఆ మంటలో పడి మరణించుతాయి. అప్పుడు మనకి నేరం రాదు, మనకి పాపం రాదు, మనం హత్య చేసినటువంటి దోషం ఏమాత్రము మనకు వచ్చే అవకాశం ఉండదు. హత్య చేసినటువంటి ఆ నేరానికి పాత్రలం కూడా కాము మనం. అటువంటి దీపాలని మొత్తం అంతా ఏర్పాటు చేయాలి. ఇంట్లో ఎక్కడో చోట గుమ్మానికి అటుపక్క ఇటుపక్క పెట్టి దీపావళి అయిపోయిందని చెయ్యి దులుపుకోకూడదు. ఇంట్లో అన్ని ప్రదేశాల్లోనూ దీపం పెట్టాలి. పెడితే ఎక్కడెక్కడ హానిని కలిగించే దీప క్రిములు ఉంటాయో అవన్నీ దీపాలలో ఆకర్షణకి గురై మరణిస్తాయి. మనకి నేరము రాదు, పాపము రాదు, పైగా మనకి పర్యావరణ రక్షణ కూడా జరుగుతుంది. పూర్వం రోజుల్లో పర్యావరణ రక్షణకి ఏర్పాటు చేయబడ్డ పండుగల్లో అతి ప్రధానమైనటువంటి పండుగ ఈ దీపావళి. ఈ నరక చతుర్దశి రోజున ఇంకో పని కూడా చేయాలి. ఎవరైతే మరణించినటువంటి మహానుభావులైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తేషాం పితృగణా సర్వే నరకా స్వప్రమా స్వర్గమాప్నుయు ఉల్కాహస్త నరాకుర్యు పితృణాం మార్గదర్శనం. ఎవరైతే ఆ పైకి వెళ్ళిపోయినటువంటి పితృదేవతలందరినీ తలుచుకుంటూ ఓ యథార్థమైనటువంటి దీపాన్ని వెలిగిస్తారో నరక చతుర్దశి రోజున నరకాత్ స్వర్గమాప్నుయు నరకం నుంచి వాళ్ళు స్వర్గానికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంచేత నరకాయ దదంతిచ్చ ఏ నరక చతుర్దశి అయితే ఉందో ఆ రోజుని ఉద్దేశించి చేయాలి ఈ పరిణంతటిని నరక చతుర్దశి మనకి తెలియజేస్తుంది. కాబట్టి పెద్దలకి పెట్టుకునేటటువంటి రోజుగా నరక చతుర్దశిని ఆలోచించాలి తప్ప పటాకులని టపాసుల్ని కాల్చుకునేటటువంటి రోజుగా దాన్ని భావించనేకూడదు అనేది పెద్దల యొక్క ఆలోచన. పూర్వం రోజుల్లో అయినట్టయితే బాగా వాళ్ళు ఈ కొబ్బరి పీచుని, అలాగే కొబ్బరి పీచుని తీసేటప్పుడు వచ్చినటువంటి రజనుని, అలాగే బొగ్గుకి సంబంధించిన పొడిని, పిడకలకు సంబంధించినటువంటి పొడిని అన్నిటినీ కలిపి వాటిలో చిన్న నిప్పురవ ఒకటి వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా ఇంత గుండ్రంగా ఉండేటటువంటి ఇనుపదైనటువంటి ఒక చిన్న మూతతో కూడిన పెట్టిలాంటి తీసుకుని దానికి తాడుగట్టి గిర్రని చెప్పుతూ ఉండేవారు. సన్నని 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 ఆ చిన్న చిన్నమైనటువంటి ఎర్రని నిప్పు కణాలు అన్నీ తిరుగుతూ ఉంటే అక్కడ ఏ విధమైనటువంటి క్రిమి కీటకాల ఎదుగుదల ఉండేది కాదు. ఈ దీపాన్ని, ఈ నిప్పు కణాలని ఆ నరకంలో ఉండేటటువంటి పితృదేవతలు
చూసి తప్పక తరిస్తారు అనేది ప్రాచీనులు చెప్పినటువంటి మాట. ఆరోగ్యపరంగా మనం ఇందాక అనుకున్నటువంటి క్రిమి కీటకాల హాని ఇక్కడికి రెండవ రోజు అయింది. మూడవ రోజుది దీపావళి. దీపావళి రోజున తైలే లక్ష్మీర్జలే గంగా, ఈ రోజున ఒంటికి నూనెని పూసుకున్నట్లయితే తైలే లక్ష్మీ లక్ష్మీదేవి ఉంటుంది, జలే గంగా స్నానం చేసినట్టయితే ఆ జలం గంగానదిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని ఇయ్యగలిగిన ఉత్తమమైనటువంటి జలంగా అవుతుంది. అంచేత అవకాశాన్ని చేసుకుని దీపావళి రోజున సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాలు ముహూర్త కాలం అంటారు వెనుక ప్రవహించేటటువంటి నది ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి, వెళ్ళగలగాలి. సంవత్సరానికి ఒక రోజా మాత్రం వెళ్ళలేమా? వెళ్ళి అక్కడ స్నానాన్ని చేయాలి. బాగా ఆలోచించండి, ఒక్క స్నానాన్ని చేస్తే ఎన్ని ఫలితాలు దీపావళి రోజున వస్తాయో క్రమంగా గమనిద్దాం. ఏ నీళ్ళకి అధినేత అయినటువంటి వరుణుడు ఉన్నాడో ఆ తెల్లవారుజామున దీపావళి రోజున మనం స్నానం చేస్తూ ఉంటే వరుణుని యొక్క అనుగ్రహం మనకి అయాచితంగా కలుగుతుంది. శరీరంలో 80 పాళ్ళు 100కి 80 పాళ్ళు నీళ్ళే ఉంటాయి. ఆ నీటి తగ్గుదల లేకుండా ఉండాలి అంటే తెల్లవారుజామున వరుణుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి, అంటే తెల్లవారుజామున స్నానాన్ని చేసి తీరాలి. ఇది ఒక ప్రయోజనం స్నానం వల్ల. రెండు, తెల్లవారుజామున కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు, జమదగ్ని ఈ మొదలైన మహర్షులందరూ కూడా ఆకాశగంగా స్నానానికి వెడుతూ ఒక్కసారి తలదించి చూసి ఎవర్రా ఈ తెల్లవారుజామునే స్నానానికి గంగాజలంతో సమానమైన నీటిలో స్నానం చేయడానికి వచ్చారని వాళ్ళు ఒక్కసారి చూస్తే ఆ సప్త మహర్షుల అనుగ్రహము మన మీద పడుతుంది. ఇది కూడా మనం ఊహించినటువంటి అమోఘమైన ప్రయోజనం. మూడు, రాత్రి అంతా కూడా చంద్రుడు ఉండడు అక్కడ. ఆ చక్కనైనటువంటి సూర్యునికి సంబంధించినటువంటి మొత్తం కిరణశక్తి అంతా కూడా ఆ నీళ్ళలో పడితే అటువంటి కిరణశక్తి రాత్రి అంతా నిండినటువంటి ఆ నీళ్ళలో మనం స్నానం చేస్తూ ఉంటే ఏ స్వాతి నక్షత్రం ఉందని అనుకున్నామో ఆ నక్షత్రానికి సంబంధించిన శక్తి మొత్తం ఈ నీళ్ళలో చేరి ఆ శక్తి మనకు వస్తుంది. స్వాతి నక్షత్రం వాయుదేవునికి సంబంధించిన నక్షత్రం అనుకున్నాం కాబట్టి శరీరంలో ఏ వాయువులు 10 తిరుగుతూ ఉంటాయో ఆ 10 వాయువుల్లోనూ ఏ విధమైన లోపము లేకుండా చేస్తాడు అదిగో వాయుదేవుడు స్వాతి నక్షత్రం కారణంగా. ఇది మరో ప్రయోజనం. నాలుగు, ఏ ఉదయకాలంలో సూర్యుడు రాబోతున్నాడో ఆ సూర్యుడు రాబోతున్నప్పుడు వచ్చే ఉషకాంతుల యొక్క శక్తి మనకి లభిస్తుంది. ఐదవది, ఎవరైతే తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కుల్లో, ఈశాన్య, ఆగ్నేయ, నిరుతి, వాయవ్య దిక్కుల్లో, విదిక్కుల్లో ఏ మన కోసమని నిరంతరం అలా తపస్సుని చేస్తూ ఉంటారో ఆ యనమండుగురు కూడా మనని చూస్తూ చక్కగా స్నానాన్ని చేస్తున్నాడు అని ఆశీర్వచనాలని ఇస్తారు. అన్నిటికీ మించి మనని ఈ లోకం నుంచి విడిపోయి ఆ పైకి వెళ్ళిన శ్రేయోభిలాషులైనటువంటి తల్లి తండ్రితో పాటు అందరూ కూడా ఆశీర్వచనాలు ఇస్తారు. అంతటి అమోఘమైన ఆశీర్వచనాలని అయాచితంగా పొందగలిగినటువంటి అదృష్టం కలిగిన రోజు దీపావళి రోజు. ఆ తెల్లవారుజామున స్నానం. స్నానం అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ కుటుంబ పెద్ద నిన్నటిలానే నరక చతుర్దశిలానే అందరినీ పిలవాలి, కూర్చోబెట్టాలి. నిన్న చెప్పాను కదా, అలాగే అనకుండా మళ్ళీ ముత్తాత గురించి, తాత గురించి, తండ్రి గురించి, అలాగే అకస్మాత్తుగా స్మృతి మతి తప్పి వెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి, ఎవరైనా అగ్నిలో మరణించినైతే వాళ్ళ గురించి, ఇతర వ్యాధుల వల్ల మరణించిన వారి గురించి, గురువుల గురించి, ఇంకా ఆపన్న హస్తాన్ని అందించినటువంటి వాళ్ళ చరిత్రల్ని మరోమారు గుర్తు చేస్తూ చెప్పి అందరి చేత భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగింపజేసి అన్నిటికీ సాక్షిగా విష్ణుదీపాన్ని వెలిగించి ఆ విష్ణుదీపాన్ని అదిగో దేవాలయంలో అయ్యాలి. తత ప్రదోష సమయే
ఉదయకాలంలో వెలిగించాక సాయంకాలం కూడా ఇలాగే అందరూ కలిసి కూర్చుని దీపాన్ని వెలిగించాక ఆ విష్ణు దీపాన్ని దేవాలయంలో ఇయ్యాలి. అలా ఉండేటటువంటి మొత్తం దీపాల వరుస దీప ఆవళి అవుతుంది. అంతే తప్ప జంతువు చచ్చిన తర్వాత వచ్చే కొవ్వుతో చేసేటటువంటి దీపం దీపం కాదు. దానితో వెలిగించబడేటటువంటి మట్టి ప్రమిద దీపం కూడా అపవిత్రం అవుతుంది తప్ప అది పవిత్రం కానే కాదు. ఇక అయిపోయింది వెంటనే దీపావళి కాదు, అవర ఇక్కడి నుంచే అసలు మొదలవుతుంది. దీపావళి అమావాస్య, అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి తిథి అమావాస్య తిథి. అంచేత నిజమైనటువంటి లక్ష్మీ పూజని చేయవలసినటువంటి తిథి ఏది అంటే అమావాస్య. మొత్తం ఆశ్వయుజ మాసం 30 రోజులు ఉంటే ఆ 30 రోజుల్లో 6వ రోజున మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవికి, బ్రహ్మ భార్య అయినటువంటి సరస్వతీదేవికి పూజ అయిపోయింది. 10వ రోజు వచ్చేసరికి విజయదశమి రోజున శంకరిని భార్య అయినటువంటి పార్వతికి అద్భుతమైనటువంటి ఉత్సవం, పూజా పురస్కారాలు ముగిశాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే ముగ్గురులో బ్రహ్మ భార్య సరస్వతికి పూజ అయిపోయింది, శంకరుని భార్య పార్వతికి కూడా పూజ ముగిసింది, మిగిలిందల్లా ఒక్క విష్ణుపత్ని అయినటువంటి లక్ష్మీదేవికి. ఆ లక్ష్మీదేవికి పూజని ఈ దీపావళి నాడు చేయాలి. అర్ధరాత్రకాలంలో సరిగ్గా 12 గంటలకి చేయాలి. అప్పుడు ఇల్లు మొత్తం అంతా కడిగేసుకుని ఇంటికి ఉండేటటువంటి గర్భ ప్రదేశంలో, అంటే గర్భం ఇంటికి ఎక్కడో అక్కడ ధాన్యాన్ని కానీ లేదా ధాన్యం లేకపోతే బియ్యాన్ని కానీ వేసి తెల్లనైనటువంటి వస్త్రాన్ని దాని మీద పరిచి లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి సహస్రనామాలతో తెల్లని పూలతో అర్చన చేసి ఆమెకు పాయసాన్ని నైవేద్యం పెడితే అది లక్ష్మీ పూజ అవుతుంది. బాణసంతాన్ని కాల్చాలని ఏ శాస్త్రము చెప్పలేదు. అలాని మానేవని నేను అనను, కానీ అదే ప్రధానంగా చేసి అనుకున్నవన్నీ చేయకపోవడం మాత్రం నేరం, అపచారం అనే యథార్థాన్ని తెలియజేస్తూ ఇలా పాటిస్తారని ప్రేక్షకులైన మీ అందరినీ ప్రార్థిస్తూ ఆ లక్ష్మీ అనుగ్రహం మీ అందరికీ సంపూర్ణంగా కలగాలి అని ఆ తల్లిని సాష్టాంగపడి వేడుతూ స్వస్తి.